రేపు దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దౌలతాబాద్ మండల కేంద్రంలోని సఫాయి కార్మికులను సన్మానించి నూతన దుస్తులు పంపిణీ చేస్తారని చేగుంట మండలం పులిమామిని కిష్టాపూర్ మాజీ సర్పంచ్ బీజేపీ నాయకులు నాయని రాజగోపాల్ తెలిపారు. గురువారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ, నా తల్లి గారైన కీర్తి శిష్యులు నాయని వెంకమ్మ జ్ఞాపకార్థం గ్రామంలో ప్రజలకు సేవ చేస్తున్న సఫాయి కార్మికులను సన్మానించి వారికి బట్టలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంతో సఫాయి కార్మికులను కార్మికులుగా చూడవద్దని, వారి సేవలు వెలకట్టలేను అన్నారు. రేపు ఉదయం 8 గంటలకు దౌలతాబాద్ లోని ఎస్పీ ఫంక్షన్ హాల్లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు వస్తున్నట్టు తెలిపారు. అలాగే రేపు తలపెట్టనున్న చలో నిర్మల్ తెలంగాణ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సెప్టెంబర్ 17 పురస్కరించుకుని విమోచన దినోత్సవంగా ఘనంగా నిర్వహించబోతున్నట్లు సభకు నరేంద్ర మోదీ అభిమానులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కుమ్మరి నరసింహులు, సర్పంచ్ సురేందర్ రెడ్డి, నాయకులు అమరేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, ఆంజనేయులు, మధురాజు, గంగాధరి రవి, మర్కంటి నరసింహులు, అనిల్ రెడ్డి, మణికంఠ స్వామి గౌడ్, హనుమంతు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా రేపు దౌలతాబాద్ గ్రామంలో గ్రామ సఫాయి కార్మికులకి ఆయన జన్మదిన సందర్భంగా సన్మానం, మరియు మా తల్లిగారైన కీర్తిశేషులు నాయని వెంకమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళకి బట్టలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. సఫాయిల కార్మికులకి వారసుడు నరేంద్ర మోదీ గారు. వారు చిన్నతనంలో టీ అమ్ముకుని జీవనం కొనసాగించినటువంటి క్రమంలో వారు కూడా ఎంగిల్ గిలాసులు కడిగిన సందర్భంలో వారు కూడా సఫాయి కార్మికులకు ఒక వారసుడిగా సఫాయి కార్మికులను కాలు గడిగి గౌరవించినటువంటి నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకుని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులమైనటువంటి మేము కనీసం వాళ్ళని గౌరవించేటువంటి విధంగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. నిర్మల్లో నిర్వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ వివేచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి రాష్ట్ర గవర్నమెంట్ అని చెప్పి మరి హోం మంత్రి గారు, అమిత్ షా గారు నిర్మల్ వస్తున్నందున మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ మీటింగ్ ను అందరూ కూడా మరి వచ్చి విజయవంతం చేయగలరని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుచున్నాం.